हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ई रोजु मनं चेप्पुकोबोये टापिक एफएम एंड हेचएम। सो ई रोजु ई एफएम एंड हेचएम लो केप्लान टर्बाइन्स गुरिंची मनं तेलुसुकुंदाम। एंड प्रीवियस क्लास लो मनं टर्बाइन अंटे एंटी, दानि योक्क वर्किंग एंटी, टाइप्स एंटी, इवन्नी मनं तेलुसुकुन्नाम। ई रोजु मनं केप्लान टर्बाइन गुरिंची तेलुसुकुंदाम। एंड दानिकंटे मुंदु मन चैनल लो 600 प्लस वीडियोस उन्नाया, अवन्नी कूडा टेक्निकल वीडियोस एज वेल एज सेफ्टी वीडियोस। सो अवन्नी कूडा चूडंडी, एवरकैते यूज अवुतायि अनुकुंटुन्नारो वाळ्ळकि शेर चेयंडी। अंड अदे विधंगा इन केस मीरु सब्स्क्राइब चेसुकोकपोते मात्रं सब्स्क्राइब चेसुकोंडी। मनकि टेलीग्राम ग्रूप ओकटि उंदि, सो दानि योक्क लिंक डिस्क्रिप्शन लो इस्तामु। सो अदि मीरु क्लिक चेसिनट्लयिते मीरु ग्रूप लो जॉइन अय्यि अक्कड मीरु डिस्कशन लेदा मीकु कावाल्सिन मेटीरियल अडगोच्चु। అండ్ ఈ వీడియోస్ గురించి రెగ్యులర్గా అప్డేట్స్ అయితే అక్కడ దొరుకుతూ ఉంటాయి। ఈరోజు మన టాపిక్ చూద్దాం, కెప్లాన్ టర్బైన్ అంటే ఏంటి। ఓకే, సో యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్, కెప్లాన్ టర్బైన్ అనేది యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్లో ఒక సబ్ క్లాసిఫికేషన్। సో అందులో ఫస్ట్ది యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్లో ఫస్ట్ది ఏంటి అంటే ప్రొపెల్లర్ టర్బైన్, సెకండ్ది కెప్లాన్ టర్బైన్। ఓకే, సో వీటి గురించి మనం తెలుసుకొని డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం। సో ఇక్కడ మనం చూసినట్లయితే యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది। సో ఇది రియల్ పిక్చర్, సో దీని గురించి మనం తెలుసుకుందాం। వాట్ ఈజ్ యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్? ఓకే, సో మనం కెప్లాన్ టర్బైన్ ముందు తెలుసుకునే ముందు యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ అంటే ఏంటనేది తెలుసుకుందాం। ఓకే, ఇఫ్ ద వాటర్ ఫ్లోస్ ప్యారలల్ టు ది యాక్సిస్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది షాఫ్ట్, సపోజ్ సౌండ్ చేయకు, సపోజ్ మనం ఒక షాఫ్ట్ ఉంది, టర్బైన్ యొక్క షాఫ్ట్కి ఈ వాటర్ అనేది ప్యారలల్గా ఫ్లో అవుతుంది। ఓకే, టు ది ద టర్బైన్ ఈజ్ నోన్ యాజ్ యాక్సియల్ ఫ్లో టర్బైన్। ఎప్పుడైనా ఒక టర్బైన్ని యాక్సియల్ ఫ్లో టర్బైన్ అని మనం పిలవాలి అంటే దాని యొక్క టర్బైన్ యొక్క షాఫ్ట్కి ఈ వాటర్ ఫ్లో అవుతుంది కదా, అది యాక్సియల్గా ఆ షాఫ్ట్కి యాక్సియల్గా వెళ్తే, అంటే ప్యారలల్గా వెళ్తే దాన్ని మనం యాక్సియల్ ఫ్లో టర్బైన్ అంటాం। సో ఇక్కడ మనం చూసినట్లయితే, సో ఇది ఒక యాక్సియల్ ఫ్లో టర్బైన్, ఇక్కడ షాఫ్ట్ ఉంది కదా, సో ఈ షాఫ్ట్కి యాక్సియల్గా వాటర్ ఫ్లో అవుతుంది ప్యారలల్గా। ఓకే, సో అందుకోసమే ఇది యాక్సియల్ ఫ్లో టర్బైన్ అవుతుంది। మనం ఏం తెలుసుకుంటున్నాం, యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్, సో యాక్సియల్ ఫ్లో టర్బైన్ తెలుసుకుందాం। మరి రియాక్షన్ టర్బైన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం। ద హెడ్ ఎట్ ది ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ సమ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ। ఇక్కడ మనకి ఈ టర్బైన్ మీద, అంటే ఇది టర్బైన్, టర్బైన్ కన్నా మీద ఒక ఇన్లెట్ వస్తుంది కదా, సపోజ్ ఒక డ్యామ్లో మనం వాటర్ స్టోరేజ్ చేసుకున్నాం। ఓకే, సో అక్కడి నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, ఈ వాటర్ మనకి టూ ఎనర్జీస్లో ఉంటుంది, ఒకటి ప్రెజర్ ఎనర్జీ, రెండోది కైనెటిక్ ఎనర్జీ। ఓకే, సో ప్రెజర్ ఎనర్జీ అనేది అక్కడ డ్యామ్లో ఉంది। ఇప్పుడు ఏమంటున్నారు అంటే డ్యూరింగ్ ది ఫ్లో ఆఫ్ వాటర్, ఈ అక్కడి వరకు మనకి ఇన్లెట్లో స్టోర్ అయి ఉన్నది, వాటర్ ఫ్లో అయినప్పుడు ఈ టర్బైన్లోకి ఏమవ్వాలి, వాటర్ త్రూ ది రన్నర్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు కైనెటిక్ ఎనర్జీ। సో అది ఇక్కడ ఏదైతే ప్రెజర్ ఎనర్జీ ఉన్నదో అది కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి। ఓకే, సో దాన్ని మనం రియాక్షన్ టర్బైన్ అంటున్నాం। రియాక్షన్ టర్బైన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ద హెడ్ ఎట్ ది ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్, ఈ టర్బైన్కి ముందు ఏదైతే ఇన్లెట్ ఆఫ్ ది వాటర్ కాలం ఉందో దాని యొక్క హెడ్ ఎలా అంటే సమ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ, ప్రెజర్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండు కలిసి ఉంటే, ఓకే, అండ్ అది టర్బైన్లోకి ఫ్లో అయినప్పుడు ఆ ప్రెజర్ ఎనర్జీ కాస్త వెలాసిటీ కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వాలి, సో ఆ టర్బైన్నే మనం రియాక్షన్ టర్బైన్ అంటున్నాం। సో ఈ టర్బైన్లో మనకి రెండు అవుతున్నాయి, యాక్సియల్ ఫ్లో అవుతుంది యాజ్ వెల్ యాజ్ రియాక్షన్ టర్బైన్ కూడా మనకి సాటిస్ఫై చేస్తుంది। సో అందుకోసమే ఈ టర్బైన్ యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్, కెప్లాన్ టర్బైన్ అనేది
వీటిలో ఒక క్లాసిఫికేషను. ఓకే, దాని గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ కెప్లన్ టర్బైన్ లేదా యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్, ఫర్ యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ ద షాఫ్ట్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ వెర్టికల్. సో మనం ఏమనుకున్నాం, ఈ షాఫ్ట్ యొక్క, ఈ టర్బైన్ యొక్క షాఫ్ట్ వెర్టికల్గా ఉండాలి. ఓకే, ద లోవర్ ఎండ్ ఆఫ్ ది షాఫ్ట్ ఈజ్ మేడ్ లార్జర్ విచ్ ఈజ్ నోన్ యాజ్ హబ్బర్ బోస్. ఇక్కడ కింద పోర్షన్ ఉంది కదా, సో ఈ కింద పోర్షను చాలా లార్జర్గా తయారు చేస్తుంది అండ్ ఒక షేప్లో తయారు చేస్తుంది, దాన్ని మనం హబ్ ఆర్ బోస్ అంటాం. ఓకే, ద వెయిన్స్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ది హబ్ అండ్ వే అండ్ హెన్స్ హబ్ యాక్ట్ యాజ్ ఏ రన్నర్ ఫర్ యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్. సో ఈ హబ్కి ఈ వెయిన్స్ అనేవి ఫిక్స్ చేసి ఉంటాయి చుట్టూ కూడా. ఓకే, సో ఎప్పుడైతే అలా ఫిక్స్ అయి ఉన్నాయో అప్పుడు ఈ టోటల్ సెటప్ కాస్త ఈ వెయిన్స్తో ఇది ఫిక్స్ అయి ఉన్నప్పుడు అది రన్నర్ కింద యాక్ట్ అవుతుంది. సో అది ఎలా అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇది కెప్లన్ టర్బైన్. ఓకే, సో కెప్లన్ టర్బైన్లో మనం ఫస్ట్ ఈ యాక్సియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్లో టూ టైప్స్ అనుకున్నాము. ఒకటి ప్రొపెల్లర్ టర్బైన్ అనుకున్నాము, రెండోది కెప్లన్ టర్బైన్ అనుకున్నాం. మరి ప్రొపెల్లర్ టర్బైన్కి కెప్లన్ టర్బైన్కి డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ డిఫరెన్స్ ఒకటే. ఇక్కడ ఈ హబ్కి, ఈ షాఫ్ట్కి హబ్ ఉంటుంది కదా, ఈ హబ్ మీద ఏం చేస్తున్నాం మనం, వెయిన్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఆ వెయిన్స్ ఫిక్స్ చేసి ఉంటే అంటే దాన్ని మనం ఆ ఓరియంటేషన్ మనం చేంజ్ చేయలేము, ఆ వెయిన్స్ యొక్క ఓరియంటేషన్ని, దాన్ని మనం ఏమన్నాము అంటే ప్రొపెల్లర్ టర్బైన్ అన్నాం. అంటే ఏ పొజిషన్లో ఫిక్స్ చేస్తే ఆ పొజిషన్లోనే రొటేట్ అవుతుంది. మరి కెప్లన్ టర్బైన్ అంటే ఏంటి, ఈ వెయిన్స్ అనేవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. చూసారు కదా, ఇక్కడ ఈ వెయిన్స్ అనేవి ఆ యాంగిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటున్నాం. సో ఇది మనకి కెప్లన్ టర్బైన్. మెయిన్ డిఫరెన్స్ అది ఒకటే, కెప్లన్ టర్బైన్ అయితే వెయిన్స్ని అడ్జస్ట్ చేసుకుంటాము అండ్ ప్రొపెల్లర్ టర్బైన్ అంటే వెయిన్స్ అడ్జస్ట్ చేసుకోము, ఫిక్స్డ్గా ఉంటాయి. వెన్ ద వెయిన్స్ ఆర్ ఫిక్స్డ్ టు ది హబ్ అండ్ దే ఆర్ నాట్ అడ్జస్టబుల్ ద టర్బైన్ ఈజ్ నోన్ యాజ్ ప్రొపెల్లర్ టర్బైన్. బట్ ఇఫ్ ద వెయిన్స్ ఆన్ ది హబ్ ఆర్ అడ్జస్టబుల్, ఆ వెయిన్స్ అనేవి అడ్జస్టబుల్ అయితే ద టర్బైన్ ఈజ్ నోన్ యాజ్ కెప్లన్ టర్బైన్. సో ఇది కెప్లన్ టర్బైన్. ఓకే, సో అదే రెండింటికి మెయిన్ డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు కెప్లన్ టర్బైన్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే, సో ఇది షాఫ్ట్, టర్బైన్ యొక్క షాఫ్ట్, ఇది హబ్, సో దీనికి వెయిన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇది ఒక వెయిను, ఇది ఒక వెయిను, సో అలా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, సో అలా నెంబర్ ఆఫ్ వెయిన్స్ ఉంటాయి. ఇది ఒక ఏదైతే డ్రాఫ్ట్ ట్యూబ్ ఉందో దానిలో కూర్చోబెడతారు, సో కనెక్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఇవి ఏవైతే ఉన్నాయో ఇది స్పైరల్ కేసింగ్ అన్నమాట. సో స్పైరల్ కేసింగ్ ఏదైతే ఉందో అంటే ఈ టర్బైన్ అందులో కూర్చున్నప్పుడు ఈ చుట్టూ కేసింగ్ ఉంటుంది కదా, సో ఆ కేసింగ్కి మనకి ఇన్లెట్ వాటర్ ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి, ఇవేమి అడ్జస్టబుల్ వెయిన్స్ అన్నమాట. సో వి మనం ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు, గైడ్ వెయిన్స్. ఓకే, సో ఇలా వాటర్ వస్తూ ఉంటుంది, ఇలా వాటర్ వస్తుంది. సో ఇది ఎలా రొటేట్ అవుతుంది, మరి మనకి ఎలా పవర్ వస్తుంది అంటే, సో మనకి ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఇందులోంచి వాటర్ వస్తుంది కదా, సో ఇది సమ్ హెడ్లో ఉంటుంది, ఎక్కడో మనం స్టోర్ చేసిన హెడ్, మనం దానికి రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇలా మనం రిలీజ్ చేసినప్పుడు ఇందులోకి వాటర్ వస్తుంది. సో వాటర్ వచ్చి ఏమవుతుంది అంటే ఈ బ్లేడ్స్ని దాని యొక్క, మనం ఇందాక ఏమనుకున్నాము, ప్రెజర్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిన్స్ రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ వెయిన్స్ ఎప్పుడైతే రొటేట్ అవుతున్నాయో మనకి ఈ హబ్ మొత్తం కూడా రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది మొత్తం రొటేట్ అయిందో దానికి కనెక్ట్ అయిన షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే షాఫ్ట్ రొటేట్ అయిందో, సో మనం ఇలా వాటర్ వెళ్ళడం వల్ల ఇది రొటేట్ అయ్యి వెయిన్స్ రొటేట్ అయ్యి షాఫ్ట్ రొటేట్ అవుతుంది అండ్ ఈ హబ్తో కనెక్ట్ అయిన షాఫ్ట్ రొటేట్ అయ్యి పైన జనరేటర్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. సో జనరేటర్ మనకి అందులో రొటేట్ అవడం వల్ల, షాఫ్ట్ రొటేట్ అవడం వల్ల జనరేటర్లో మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఈ విధంగా మనకి షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది, ఈ టర్బైన్ కెప్లన్ టర్బైన్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. మనకు కావాల్సినప్పుడు ఆ వెయిన్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఓకే. సో ఇది మనకి మెయిన్, ఇది ఏదైతే ఉందో దీనికి ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ కనెక్ట్ చేసి ఉంటుంది. సో మనకి వాటర్ అనేది టెయిల్ రేస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా మనకి టెయిల్ రేస్ ఏదవుతుందో ఇందులోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనకి ఇన్కమింగ్ వాటర్ ఎలా వస్తుంది, ఇందులోకి జస్ట్ ఇలాగా ఈ టర్బైన్లోకి ఎంటర్ అయ్యి ఇలా బయటకు వెళ్ళిపోయి ఈ డ్రాఫ్ట్ ట్యూబ్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అండ్ ఈ షాఫ్ట్ నుంచి ఆ జనరేటర్ షాఫ్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఇది కెప్లాన్ టర్బైన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్రతి కామెంటు చాలా చాలా వాల్యుబుల్ అయింది. సో మీరు ప్రతి వీడియోకి కామెంట్లు చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.